అరేబియా మహాసముద్రంలో బీపర్జాయ్ తుఫాన్ భారీ విధ్వంసాన్ని సృష్టించే ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావం గుజరాత్లోని కచ్ ద్వారకా జామ్నగర్ జిల్లాలపైన ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది. బీపర్జాయ్ మంగళవారం అత్యంత తీవ్ర స్థాయి నుంచి తీవ్రమైన తుఫానుగా బలపడుతుందని ఐఎండీ తెలిపింది. ఇది గుజరాత్లోని సౌరాష్ట్ర కచ్ మార్మండి కజ్నా పోర్టిల్తో పాటు పాకిస్తాన్లో కరాచీ మధ్య రేపు సాయంత్రం తీరానికి తాకే అవకాశాలున్నాయని కల్పిస్తోంది. దీని ప్రభావం గంటకు 125 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలు వేస్తాయని ఐఎండీ పేర్కొంది. కచ్ ద్వారకా జామ్నగర్ పోర్బందర్ జిల్లాలో అత్యంత భారీగా 20 నుంచి 25 సెంటీమీటర్ల మేర కుంభవృష్టితో వర్షం కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. తీవ్ర ఉధృతితో కూడిన ఈదురుగాలు అతి భారీ వర్షాలు కచ్ ద్వారకా జామ్నగర్ జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాజ్కోట్ మర్చి జనాఖడ్లోని కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఈ ప్రాంతాల్లో రేపటి వరకు గరిష్టంగా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలు వీస్తాయని ఐఎండీ తెలిపింది. ఈ కారణంగా పంటలు నివాసాలు రహదారులు విద్యుత్ సమాచార వ్యవస్థలు దెబ్బతినే అవకాశం ఉంది. సముద్రంలో 6 మీటర్ల ఎత్తు వరకు అల్లు ఎగసిపడుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున చమురు అన్వేషణ లౌకల సంచారం చేపల వేట వంటి వాటిని ఈ నెల 16 వరకు నిలిపివేయాలని వెదర్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్పుకొచ్చారు. తీరాన్ని దాటిన తుఫాన్ బలహీనపడి తన గమనాన్ని దక్షిణ రాజస్థాన్ వైపు మార్చుకుంటుందని సూచించింది. దీని ప్రభావంతో ఉత్తర గుజరాత్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.